నమస్తే, డైలీ మిర్రర్కి స్వాగతం. విజయవాడలో వినియోగదారుల ఫోరం సంచలన తీర్పునిచ్చింది. అక్కడున్న 5 మల్టీప్లెక్స్లు అరాచకాలకు పాల్పడటంతో ఒక్కోదానికి 5 లక్షల రూపాయల చొప్పున 25 లక్షల రూపాయల్ని జరిమానాగా విధించింది. ఇకపై థియేటర్లలో తినుబండారాల్ని తీసుకురావడానికి అనుమతించాలని ఆదేశించింది. మొత్తానికి ఇన్నాళ్లు ప్రజల తరపున పోరాడిన టీవీ 5కు ఘన విజయం దక్కింది. మరి ఫోరం తీర్పునకు మల్టీప్లెక్స్లు కట్టుబడతాయా? తూనికలు కొలతల శాఖ వీటిని కంట్రోల్ చెయ్యగలుగుతుందా? అసలు ప్రేక్షకులకు కావాల్సిందేంటి? మల్టీప్లెక్స్లు మార్చుకోవాల్సిందేంటి? డైలీ మిర్రర్లో చూద్దాం. తెలుగు ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు వచ్చాయి. సినిమాకు వెళితే ఇంటర్వెల్లో కన్నీళ్లు పెట్టాల్సిన బాధ లేదు. ఫ్యామిలీ మొత్తానికి అవసరమైన తినుబండారాల్ని చచ్చినట్లు అక్కడే కొనాల్సిన అవసరమూ లేదు. ఇకపై బయట నుంచే తీసుకెళ్లొచ్చు. విజయవాడలో వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పు నిజంగా సంచలనమే. పైగా ఈ తీర్పును న్యాయమూర్తి తెలుగులో ఇచ్చారు. రికార్డ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. మరి మల్టీప్లెక్స్ల్లో మార్పు వస్తుందా? విజయవాడలో వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు. 5 మల్టీప్లెక్స్లకు 25 లక్షల జరిమానా. థియేటర్లలోకి తినుబండారాలు అనుమతించాలని ఆదేశం. ఫోరం తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు. టీవీ 5 పోరాటానికి దక్కిన విజయం. జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చిన ఒక సంచలనాత్మకమైన తీర్పుకు వెలువరించింది. అయితే ఇప్పటి వరకు ఒక సామాన్య మధ్య తరగతి ప్రజలు కుటుంబంతో సినిమా చూడాలంటే దాదాపు 1000 నుంచి 1500 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు జిల్లా వినియోగదారుల ఫోరం ఏదైతే ఇప్పటివరకు తినుబండారాలకు సంబంధించి డబుల్ MRPని వసూలు చేస్తుందో దాన్ని నిలుపుదల చేయాలని, అలాగే బయట కొన్న వాటర్ ప్యాకెట్లు కానీ అలాగే తినుబండారాలు కానీ మల్టీప్లెక్స్లోకి అనుమతించాలని చెప్పి తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో వినియోగదారుల సంతోషం వ్యక్తమవుతుంది. సరదాగా కాసేపు ఎంజాయ్ చేద్దామంటే బ్యాంకు బ్యాలెన్సులు కరిగించేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళామంటే నెలవారీ బడ్జెట్ని మార్చేస్తారు. అమ్మో అని అనుకున్నా కుటుంబంతో వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కొనక తప్పదు, తినక తప్పదు. ఇది మల్టీప్లెక్స్లో పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ సీన్ చేంజ్ అయింది. విజయవాడలో వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు చెప్పింది. అక్రమాలకు పాల్పడే వారిపై కొరడా జుడిపించింది. థియేటర్లు, మల్టీప్లెక్స్లు లోపలికి తినుబండారాలను, మంచినీళ్లను తీసుకువెళ్లవచ్చని స్పష్టంగా తీర్పునిచ్చింది. అంటే బయట కొన్నా గానీ, ఇంట్లో తయారు చేసుకున్న ఆహార పదార్థాలను గానీ ఇకపై ప్రేక్షకులు నిరభ్యంతరంగా సినిమా హాళ్ల లోపలకు తీసుకెళ్లవచ్చు. ఎలాంటి అడ్డంకులను కల్పించడానికి వీల్లేదు. వినియోగదారుల ఫోరం తీర్పుతో థియేటర్లు, మల్టీప్లెక్స్లకు చెంప చెల్లుమన్నట్టయింది. వినియోగదారుల ఫోరం తీర్పుతో టీవీ 5 చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. థియేటర్లు, మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్లో ఆహార పదార్థాలను MRP ధరకు అమ్మాలని, అధిక ధరలు వసూలు చేయకూడదని టీవీ 5 అలుపెరగని పోరాటం చేస్తోంది. వైవిధ్యమైన కథనాలతో పాటు చర్చలు కూడా చేపట్టింది. ప్రజాభిప్రాయాన్ని పాలకులకు తెలిసేలా చేసింది. దీనిపై స్పందించిన తెలంగాణ తూనికలు కొలతల శాఖ అడుగు ముందుకేసింది. థియేటర్లు, మల్టీప్లెక్స్లపై దాడులు చేసింది, కేసులు నమోదు చేసింది. ఇప్పుడు విజయవాడలో వినియోగదారుల ఫోరం తీర్పుతో మరో అడుగు పడినట్లయింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో టీవీ 5 చేసిన పోరాటానికి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు వచ్చింది. థియేటర్లు, మల్టీప్లెక్స్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అది తమ పరిధిలో అంశం కాదని రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. తూనికలు, కొలతల శాఖ తన డ్యూటీ తాను చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. కానీ ఇప్పుడీ తీర్పుతో పరిస్థితి మారబోతోంది. అందుకే ఇంత ముఖ్యమైన తీర్పు ప్రజలందరికీ సులభంగా అర్థం కావాలని, అందరికీ చేరాలని భావించిన న్యాయమూర్తి దాన్ని పూర్తిగా తెలుగులోనే వెలువరించారు. పైగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎలక్ట్రానిక్ మీడియాకు అనుమతిచ్చారు. తీర్పు చదువుతున్నప్పుడు దాన్ని రికార్డ్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీంతో న్యాయమూర్తి తీర్పును ప్రజలు స్వయంగా పూర్తిగా కళ్లారా చూడడానికి అవకాశం లభించింది. ఈ తీర్పును తెలుగు ప్రజలంతా సంతోషంగా స్వాగతించారు. విజయవాడ ఫోరం చరిత్రలో తొలిసారిగా తెలుగులో పూర్తిగా సామాన్యునికి అర్థమయ్యే రీతిగా నేనిచ్చే ఈనాటి ఈ తీర్పు సమాజంలో మంచి మార్పు తేవాలని, సామాన్య మానవునికి ఓ దార్పు కావాలని ఆశిస్తూ, ప్రతివాదులు
అమలుపరుచుతున్న రెండు పద్ధతుల గరిష్ట ముద్రిత ధరని అనగా యుఎన్ ఎంఆర్పి అరికట్టవలసిన ఆవశ్యకత ఉందని భావిస్తూ ఆదేశాలను మరియు సూచనలను జారీ చేయడం జరిగింది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లకు, థియేటర్లకు వినియోగదారుల ఫోరం మొట్టిక్కాయలు వేసినట్లయింది. వీటిలో ఆహార పదార్థాలను అధిక ధరలకు అమ్మడంపై కొంతమంది వినియోగదారులు ఫోరంను ఇదివరకే ఆశ్రయించారు. మార్గదర్శక సమితి సహకారంతో గత ఏడాది ఏప్రిల్లో ఫోరంలో పిటిషన్ను దాఖలు చేశారు కొందరు వినియోగదారులు. వాదనలు విన్న తర్వాత వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు తుది తీర్పునిచ్చారు. ఎల్ఈపీఎల్, ట్రెండ్సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్ ఇలా మల్టీప్లెక్స్ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. తినుబండారాలతో పాటు శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయించడంతో పాటు వినియోగదారులకు నష్టం కలిగించినందుకుగాను ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున 25 లక్షల రూపాయల జరిమానా విధించారు. వినియోగదారులు కూడా తమ బాధ్యతలు తెలుసుకుని వస్తు సేవలను వినియోగంలో జాగరూకులై నకిలీలను ప్రోత్సహించకుండా సరైన బిల్లులు, రసీదులతోనే కొనుగోళ్లు చేసి ఆయా వస్తు సేవలలో ఏదైనా లోపం వస్తే వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించి తమ హక్కులను కాపాడుకోవాలని ఈ ఫోరం తెలియజేస్తుంది. విజయవాడలోని 5 థియేటర్ల యాజమాన్యాలు తినుబండారాలపై ఎంఆర్పీ కంటే 3 రెట్లు ఎక్కువగా ధర ముద్రించి వినియోగదారులను మోసం చేసినట్లుగా ఫోరం భావించింది. అందుకే వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9% వడ్డీతో పరిహారం చెల్లించాలని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఆదేశించారు. ఈ మొత్తాన్ని 2 నెలలలోపు జిల్లా వినియోగదారుల ఫోరం వద్ద జమ చేయాలని స్పష్టంగా చెప్పింది కోర్టు. ఫిర్యాదుదారు నుంచి వసూలు చేసిన ఎక్కువ నగదు అయినా 130 రూపాయలు, ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి 9% వడ్డీతో ఈ 5 కేసుల్లో మొత్తంగా 650 రూపాయలను ఫిర్యాదుదారుకు చెల్లించాలి. కూల్ డ్రింక్స్ కంపెనీలు సంయుక్తంగా 5000 రూపాయలను ఫిర్యాదుదారులకు నష్టపరిహారంగా చెల్లించాలి. అనగా ఈ 5 కేసుల్లో మొత్తంగా నష్టపరిహారంగా 25000 రూపాయలను చెల్లించాలి. కూల్ డ్రింక్ కంపెనీలు 2 పద్ధతుల గరిష్ట ముద్రిత ధరలను అంటే యుఎల్ఎంఆర్పి రూపొందించి అమలుపరుస్తూ భారీ అక్రమ లాభాలను ఆర్జించినందుకు గాను 25 లక్షల రూపాయలను రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి పెనాల్టీ క్రింద జమ చేయాలి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఉచిత తాగునీటితో పాటు అన్ని సౌకర్యాలను కల్పించాలని చెప్పడం నిజంగా ప్రజలకు ఊరటనిచ్చే అంశమే. ఉచిత మంచి నీటి సదుపాయాలను వినియోగదారుల సౌలభ్యం కొరకు విరివిగా అందుబాటు ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. బయట మార్కెట్లలో వినియోగదారులు కొనుగోలు చేసిన ప్యాకేజ్డ్ మంచినీటిని, ప్యాకేజ్డ్ శీతల పానీయాలను, ప్యాకేజ్డ్ తినుబండారాలను మల్టీప్లెక్స్ లోపలికి అనుమతించాలి. ఇకపై బయట నుంచి తెచ్చిన తినుబండారాలు తాగునీటిని అనుమతించాలని స్పష్టంగా చెప్పిన న్యాయమూర్తి ఈ ఆదేశాల అమలు, పర్యవేక్షణ బాధ్యతను తూనికలు, కొలతల శాఖకు అప్పగించారు. ఏదైతే ఈ వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చిందో ఈ తీర్పుకు అగైనగిస్తుగా అది తిరిగి హైకోర్టులో అప్పీల్ చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి పిటిషన్దారులు ఏదైతే ఉన్నారో ఈ వినియోగదారులకు న్యాయం జరిగే విధంగా తాము హైకోర్టుకు కూడా వెళ్ళి ఏదైతే వినియోగదారులు మల్టీప్లెక్స్లో షాపింగ్ కాంప్లెక్స్కు బలి కాకుండా కాపాడేందుకు తాము శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మల్టీప్లెక్స్లను దారిలోకి తేవాలంటే మార్గమేంటి? బ్రేక్ తర్వాత చూద్దాం. కొద్ది రోజుల కిందట ముంబై హైకోర్టు అక్కడి ప్రజలకు తీపి కబురు అందించింది. తెలంగాణలో తూనికలు, కొలతల శాఖ కూడా కొరడా జొలిపించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. అసలు వినియోగదారులపై మల్టీప్లెక్స్లు ఎందుకు ఇంతగా కక్ష తీర్చుకుంటున్నాయి? ఈ చర్యల తర్వాత వాటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మల్టీప్లెక్స్లంటే అరాచకాలకు అడ్డాగా మారిపోయాయి. సంతోషం కోసం వచ్చే వినియోగదారులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆహార పదార్థాలను భారీ రేట్లకు అమ్ముకుంటూ సినిమా చూశామన్న ఆనందం లేకుండా చేస్తున్నాయి. ఈ మల్టీప్లెక్స్కు ఎందుకు వచ్చావురా బాబు అనుకునేంతగా దోచుకుంటున్నాయి. 4 సినిమాకు వెళితే టికెట్ల ఖర్చు 1000 రూపాయలైతే ఇంటర్వెల్లో తినుబండారాలకు పెట్టాల్సిన ఖర్చు మరో 1000 రూపాయలపైనే ఉంటుంది. దీంతో ఫ్యామిలీలు మల్టీప్లెక్స్లకు వెళ్లాలంటేనే వణికిపోతున్నాయి. ఇంత రేట్లెందుకు అని ఎవరైనా అడిగినా దబాయిస్తుంటారు.
గట్టిగా ప్రశ్నిస్తే దాడులు కూడా చేస్తారు. ఇదెక్కడి ఖర్మరాబాబు అని ప్రేక్షకులే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అందుకే మల్టీప్లెక్స్ల మాట ఎత్తితే ప్రేక్షకులు భయపడుతున్నారు, అక్కడికి వెళ్లాలంటే విసిగిపోతున్నారు. మల్టీప్లెక్స్ల్లో అమ్మే ఆహార పదార్థాలపై ఎంఆర్పీ ఉండదు, అది ఎంత పరిమాణంలో ఉందో ముద్రించరు, దాని ఎక్స్పైరీ డేట్ కూడా కనిపించదు, పైగా లూజ్ సేల్స్ ఉంటుంది. దీంతో తాము తింటున్నది ఫ్రెష్ ఐటమో కాదో, తాగుతున్నది స్వచ్ఛమైందో కాదో అని ప్రేక్షకులు భయపడుతున్నారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి తమకు అంటగట్టినా పోల్చుకోలేని పరిస్థితి ఉందని చాలామంది ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు కూడా. అయినా ఇన్నాళ్లు వీళ్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పుడు వినియోగదారుల ఫోరం తీర్పుతో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. ఏ కంపెనీలైతే ఈ డ్యూయల్ ఎంఆర్పీ పేరుతోటి ఇప్పుడు దాకా ప్రజల దగ్గర నుంచి అక్రమంగా అనైతికంగా వసూలు చేసిన ఈ సొమ్ముకి పరిహారంగా 5 లక్షల రూపాయల్ని రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ ఫండ్కి జమ చేయమంది, అదేవిధంగా మల్టీప్లెక్స్ థియేటర్లో ఉచితంగా సప్లై చేస్తున్న ఈ మంచినీటి కూడా విరివిరిగా కనపడేటట్టు సౌకర్యాన్ని కల్పించమంది. తెలంగాణలో తూనికలు కొలతల శాఖ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. దాడుల మీద దాడులు చేయడంతో థియేటర్లు దిగొచ్చాయి. కొన్ని థియేటర్లలో పరిస్థితి మారింది, ఎంఆర్పీలకే ఆహార పదార్థాలను అమ్మడం మొదలుపెట్టారు. కానీ మల్టీప్లెక్స్లు మాత్రం అస్సలు వెనక్కు తగ్గడం లేదు. ఫైన్లు వేసినా, కేసులు నమోదు చేసినా, బిల్లింగ్ మెషిన్లు సీజ్ చేసినా వాటికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నిజానికి వాటికి వచ్చే ఆదాయంలో ఇదే మాత్రం కాదు, కానీ తామెందుకు తగ్గాలన్న ధోరణితో వీటిని పట్టించుకోవడం లేదు. ఏ కంపెనీ అయినా తన ఉత్పత్తులను వినియోగదారుడి వరకు చేర్చడానికి మధ్యలో డీలర్లు ఏజెంట్లపై ఆధారపడుతుంది. వీళ్ళందరి కమిషన్ పోయిన తర్వాత కూడా ఆ ఉత్పత్తులను కంపెనీ ఎంఆర్పీ రేట్కే వినియోగదారుడికి అందిస్తుంది. ఈ సూత్రం మల్టీప్లెక్స్లకు వర్తించదా? మల్టీప్లెక్స్ల్లోని ఆహార పదార్థాలకు ఈ రూల్ ఉండదా? మల్టీప్లెక్స్లేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు, అవి కూడా ఇతర థియేటర్ల లాంటివే, కాకపోతే కాస్త క్లాస్గా ఉంటాయి. మల్టీప్లెక్స్లోని ఫుడ్ కూడా స్వర్గం నుంచి ఏమీ ఊడిపడలేదు. పోనీ వాళ్ళేమైనా స్పెషల్గా తయారు చేస్తారంటే అదీ కాదు, బయట నుంచి తీసుకొచ్చి అక్కడ అమ్మేవే. అలాంటప్పుడు బయట ఏ ధరకు అమ్ముతున్నారో అదే ధరకు వీళ్ళు అమ్మాలి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎంఆర్పీ ధరలకే తమ వస్తువులను వినియోగదారుని వరకు చేర్చుతున్నప్పుడు మల్టీప్లెక్స్లకు అలా చేయడానికి వచ్చిన కష్టమేంటి, నష్టమేంటి? ఈ మల్టీప్లెక్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఒక గమ్మత్తైన విషయాన్ని చేస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళే వాటర్ బాటిల్ మేమే తయారని చెప్పి 60 రూపాయలు గమ్ముతున్నారు, తెలుసు కదా మీకు. అందుకని దీని దృష్టిలో పెట్టుకొని ఫోరం వారు చాలా చాలా మంచి డైరెక్షన్, ఒకటి ఆదేశాన్ని జారీ చేశారు. ఏం చేశారంటే బయట కొన్న ఆహార పదార్థాలు, బయట కొనిన వాటరు, ప్యాకేజ్డ్ వాటరు, బయట కొన్న ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్ కూడా లోపల తీసుకోవచ్చు అన్నారు. కాబట్టి డెఫినెట్గా అర్షణీయం. అరాచకానికి కూడా ఓ హద్దు ఉంటుంది, లేదంటే పాపం పండే రోజు ఒకటి వస్తుంది. మహారాష్ట్రలో మల్టీప్లెక్స్లు థియేటర్లకు ఆ రోజు కొన్నాళ్ల క్రితమే వచ్చేసింది. అక్కడ కూడా ఇవి ఇలాంటి వేషాలే వేశాయి. కొన్నాళ్ల వరకు ప్రేక్షకులు ఓపిక పట్టారు, భరించారు, సహించారు. కానీ రాను రాను మల్టీప్లెక్స్ల ఆగడాలు మరీ మితిమిరిపోయాయి. దీంతో ఆడియన్స్కు చిర్రెత్తుకొచ్చింది. తమ డబ్బులతో వ్యాపారం చేస్తూ తమనే దబాయిస్తారా, దౌర్జన్యం చేస్తారా, దాడులు చేస్తారా అంటూ కోపంతో రగిలిపోయారు. తమకు జరుగుతున్న అన్యాయంపై అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు వినియోగదారులకు నష్టం కలుగుతోందని భావించింది. అందుకే మల్టీప్లెక్స్లు థియేటర్లలోకి బయట నుంచి ఆహారాన్ని, మంచినీటిని తీసుకువెళ్లవచ్చునని తీర్పు చెప్పింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది, కోర్టు ఆదేశాలను అమలు చేస్తోంది. అంటే ఇప్పుడు ముంబైకర్స్తో పాటు మహారాష్ట్ర వాసులంతా పరాటాలను థియేటర్కు తీసుకెళ్లవచ్చు, ఇంట్లో తయారు చేసుకున్న పావుబాజీని సినిమా చూస్తూ హాయిగా తినవచ్చు. మల్టీప్లెక్స్ల దోపిడీ వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఇదేదో 100, 200 లాభం కోసం కాదు, ప్రజలను భారీగా దోచుకోవడానికి వేసిన మాస్టర్ స్కెచ్ ఇది. చూసేవారికి కేవలం తినుబండారాలతో ఏం సంపాదిస్తారులే అనుకుంటారు, కానీ వాటి మాటున చాలా సినిమా ఉంది. అయినా వీటిని ఎంఆర్పీలకు అమ్మడానికి ఎందుకు నిరాకరిస్తున్నాయి? దీనికి అసలు కారణాలేంటి? ఇప్పుడు అవేం చెయ్యాలి? మల్టీప్లెక్స్లంటే వినోదాన్ని పంచాలి, పదే పదే ప్రేక్షకులను తమ దగ్గరకు రప్పించుకోవాలి. అక్కడికెళితే హాయిగా సేద తీరవచ్చు, ఫ్యామిలీతో కలిసి సరదాగా సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్ రావాలి.
దానికి తగ్గట్టుగా సరసమైన ధరల్లో అంటే ఎంఆర్పీలకే అన్ని వస్తువులను అందుబాటులో ఉంచాలి. అప్పుడే కదా వీకెండ్స్ తో పాటు సెలవు రోజుల్లో కూడా ప్రజలు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు. కానీ దీనికి విరుద్ధంగా మల్టీప్లెక్స్లు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? ఎంఆర్పీలకు అమ్ముకుంటే మాకేం మిగులుతుంది, బూడిద అని ఎలా అనుకుంటున్నాయి? సాధారణంగా మల్టీప్లెక్స్ల్లో తినుబండారాల సెక్షన్ను కాంట్రాక్ట్కు ఇచ్చేస్తారు. దీని మొత్తం చాలా ఎక్కువగా ఉంటుందంటారు. అందుకే ఆ మొత్తంతో పాటు మరికొంత అదనపు లాభాన్ని మూటగట్టుకోవాలంటే ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టాలని ఫీల్ అవుతున్నాయి మల్టీప్లెక్స్లు. దీనికోసం థియేటర్కు వచ్చే ప్రేక్షకులను ఎలా బాధాలా, ఈ వస్తువు ధరను ఎంత మేర పెంచాలా అన్న దానిపైనే వీళ్ళ ఆలోచన ఉంటోంది. అంతేకాని వారికి ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలా అనే దానిపై మాత్రం ఉండట్లేదు. అందుకే ఇక్కడికి వెళ్లే వాళ్లు పర్సు బరువును చెక్ చేసుకోవాల్సి వస్తోంది. ఒక కుటుంబం థియేటర్కి వెళ్లి సినిమా చూడాలి అంటే 2,000 రూపాయలు ఖర్చు వస్తే ఎవరైనా థియేటర్కి ఎందుకు వెళ్తారు? అందుకే తెలుగునాట పైరసీ భూతం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇదంతా అధికారులకు తెలిసే జరిగినా కూడా వాళ్ళలో చీమ కుట్టినంత రియాక్షన్ కూడా లేదు. అందుకే ప్రేక్షకులు కూడా సినిమాను ఎక్కడ చూస్తే ఏంటి, ఎలా చూస్తే ఏంటి అనే ఓ నిర్ణయానికి వచ్చేశారు. అంతంత డబ్బులు పెట్టి థియేటర్కు వెళ్ళలేనప్పుడు వాళ్ళకున్న ఆల్టర్నేట్ పైరసీ చూడడం. అందుకే పైరసీ రోజు రోజుకి పెరిగిపోతోంది. పోనీ పైరసీ సినిమాలు ఎందుకులే చూడడం అనుకున్నా కూడా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఇవాళ రేపు అందుబాటులో ఉంది. ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని నెలకింత అని సబ్స్క్రిప్షన్ పే చేస్తే కొత్త సినిమాలతో పాటు ఇతర ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడైనా ఎప్పుడైనా చూసుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఎవరైనా థియేటర్కు కానీ మల్టీప్లెక్స్కు కానీ ఎందుకు వెళ్తారు? ఎవరైనా కూర్చున్న కొమ్మను నరుక్కుంటారా? కానీ మల్టీప్లెక్స్లు, కొన్ని థియేటర్లు మాత్రం అదే చేస్తున్నాయి. వాటి బిజినెస్ అంతా ప్రేక్షకులపైనే ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్లే లక్ష్యంగా అవి గేమ్ ఆడితే నష్టం ఎవరికి? వాటికి కాదా? అయినా అవి ఎందుకలా ప్రవర్తిస్తున్నాయి? దీనికి కారణముంది. సిటీలో ఎప్పుడు వెళ్లే ప్రేక్షకులు అవే థియేటర్లకు, అవే మల్టీప్లెక్స్లకు వెళ్లడానికి ఇష్టపడరు. ఒకవేళ వెళ్లినా వాళ్లకు అవి తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ మార్గము లేదని భావిస్తున్నాయి. అందుకే వాళ్లు చచ్చినట్టు తమ దగ్గరకే వస్తారని వాటి ఫీలింగ్. దీనివల్లే ఇష్టానుసారంగా రేట్లు పెంచేస్తున్నాయి, దౌర్జన్యంగా వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రజలకి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియట్లేదు. ఎక్కువ రేట్లు అమ్మిన వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నది ఎవరికి ఏమీ తెలియదండి. ఆ తెలియకపోవడంతో వాళ్ళు ప్రజలు మూకుమ్మడిగా నష్టపోతున్నారు. ఫోరం వారి తీర్పు వల్ల ప్రజలకి ఒక అవగాహన కలుగుతుంది మీడియా ద్వారా. మల్టీప్లెక్స్ల్లో దందా ఆగట్లేదు. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని దోపిడీ మాత్రం కొనసాగిస్తున్నారు. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో థియేటర్లన్నీ మల్టీప్లెక్స్లుగా మారుతున్నాయి. షాపింగ్ మాల్స్కు కొదవలేదు. చట్టాన్ని సమర్థంగా అమలు చేసే విషయంలో స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటేనే వినియోగదారుల జేబులకు చిల్లులు పడకుండా చూడవచ్చు. మల్టీప్లెక్స్లు షాపింగ్ మాళ్ల అక్రమ దందాకు అడ్డుకట్టవేయవచ్చు. ఇది ప్రజలకు మేలు చేకూర్చే నిర్ణయమే అవుతుంది. అమలు కూడా సక్రమంగా ఉంటే ప్రభుత్వానికి మంచి పేరొస్తుంది. ప్రజలకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయడానికి, న్యాయం పొందడానికి చాలా మార్గాలున్నాయి. కానీ వాటిపై అవగాహన లేకపోవడంతో భారీగా మోసపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా పోరాడగలుగుతున్నారు. అలాంటప్పుడే ఇలాంటి విజయాలు దక్కుతాయి. మల్టీప్లెక్స్లపై ఓ సగటు ప్రేక్షకుడు సాధించిన విజయం ఇది. ఇందులో TV5 తన పాత్ర ఉందని చెప్పడానికి గర్వపడుతోంది. ఇకపై కూడా ప్రజలకు మేలు చేయడానికి, వారి తరపున పోరాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుత తీర్పుతో అయినా మల్టీప్లెక్స్లు మారి ప్రేక్షకులకు ఆనందాన్ని మిగిలిస్తే మంచిది.